हेलो। సార్ 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 అర్జెంటుగా మా తమ్ముడు బి పాజిటివ్ బ్లడ్ కావాలి సార్. మీలో ఎవరైనా ఉంటే ప్లీజ్ కొంచెం ఇవ్వగలరా? దగ్గరలో ఇంకో హాస్పిటల్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ లేవు సార్. అరే నాది ఓ పాజిటివ్ రా, నేను బ్లడ్ ఇస్తే వాళ్ళ తమ్ముడు పెద్దతాడు రా. ఆపరాకారు ఏమాడుతున్నారా నువ్వు? ఆడు చూసావు ఎలా ఉన్నాడు? వాడికి బ్లడ్ ఇస్తావా? బ్లడ్కి బాడీకి సంబంధం ఏంట్రా? పాపం రా, బ్లడ్ ఇద్దాం రా, వెనక్కి వెళ్దాం రా. రే నోరు మూసుకో. అదే పొజిషన్ మనము మనకు కావాల్సినట్టు ఉంటే తెలుస్తుందా నీకు? అయినా సరే మనకెందుకు జరుగుద్దిరా? మన దగ్గర డబ్బు లేదా ఏంటి? బాటిల్ కాదు ట్యాంకులు తెప్పిస్తాం. నీ దగ్గర డబ్బులుంటే బెంజులు బంగ్లాలు కొనగలవేమో, కానీ ఎక్కడ దొరకనప్పుడు బాటిల్ బ్లడ్ మాత్రం కొనలేవు. నా గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది కదా, ముందా పని చూద్దాం. ఈ టైంలో గర్ల్ ఫ్రెండ్ కన్నా గాయపడినవాడు ముఖ్యం. ముందు వాడికి బ్లడ్ ఇవ్వడం ముఖ్యం. ఈ డబ్బు తీసుకెళ్ళి వాడి మొహం మీద కొట్టు. హ్యాపీయా? వాడికి కావాల్సిన డబ్బు కాదు, బ్లడ్. బ్లడ్ బ్లడ్ బ్లడ్! నీకంతుంటే నువ్వు పో, నన్ను చావగొట్టక. పక్కన మనిషి పోతుంటే కూడా పట్టించుకొని మనుషులు, ఉన్నా ఒకటే పోయినా ఒకటే. రే సంజయ్! చూసావరా, ఇదే విధి అంటే. నిన్ను జాయిన్ చేయడానికి వేరే హాస్పిటల్ కూడా దొరకలేదు, ఇదే హాస్పిటల్కి వచ్చావు. నువ్వు అసహించుకున్నవాడే నీకు బ్లడ్ ఇచ్చాడు. నేను వాళ్ళ తమ్ముడు బ్లడ్ ఇస్తాను కూడా అనలేదు, అనకముందే తను నీకు బ్లడ్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. వాడు మనిషి అంటే మనం. మనిషి గొప్పతనం వేసుకునే బట్టల్లో కాదురా, ఇక్కడ ఉంటుంది. ప్రతి మనిషి తనకు తనుగా బ్లడ్ ఇవ్వాలరా ఒక్కసారైనా? అది అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నీకే ఉపయోగపడవచ్చు. మనం ఇచ్చే బ్లడ్ ఖచ్చితంగా ఒక మనిషిని బతికిస్తుంది. ఒక మనిషిని బతికించడం వల్ల వచ్చే పుణ్యం 100 కోట్లు పెట్టినా రాదు, 1000 గుడులు తిరిగినా రాదు. ప్రతి మనిషి తనకు తనగా బ్లడ్ ఇవ్వాలి ఒక్కసారైనా, అది అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మీకే ఉపయోగపడదు. మనం ఇచ్చే ప్రతి బ్లడ్ ఖచ్చితంగా ఒక మనిషిని బతికిస్తుంది. ఒక మనిషిని బతికించడం వల్ల వచ్చే పుణ్యం మీకు 100 కోట్లు పెట్టినా రాదు, 1000 గుడులు తిరిగినా రాదు. అందుకే ప్లీజ్ డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ ఎ లైఫ్.